హాయ్ అండి నమస్తే ముకుందా జ్యువెలరీ కొత్తపేట బ్రాంచ్ నుండి సెమీ బ్రైడల్ సెట్ని షేర్ చేస్తూ ఉన్నానండి ప్రెసెంట్ ఆఫ్ ఆన్ వేస్టేజ్ కూడా రన్ అవుతూ ఉంది ఈ కలెక్షన్ సెట్ లో మనం వడ్డానం చోకర్ హారం బ్యాంగిల్స్ మాంటికా మరియు ఇయర్ రింగ్స్ చూడొచ్చండి అందులో ఫస్ట్ మనము యూ షేప్ లో డిజైన్ చేసినటువంటి లాంగ్ హారం చూస్తూ ఈ డిజైన్ యొక్క డీటెయిల్స్ ని చూసేద్దాం ఈ డిజైన్ మనకు బ్యాక్ చైన్ తో ఇంక్లూడ్ అయి వస్తుందండి అలాగే పైన మనం చూసుకున్నట్లయితే నెక్ పార్ట్ లో చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది ఎలివేట్ అయింది అండ్ పోటా స్టోన్స్ ని కూడా ఇంక్లూడ్ చేశారండి అదేవిధంగా మనకి ఇక్కడ పికాక్ డిజైన్ తో పాటు ఫ్లవర్ ప్యాటర్న్ లో ఓవెల్ షేప్ లో ఎమరాల్డ్ స్టోన్ ఇంక్లూడ్ అయింది అండ్ ఛాన్ బాలి ఫినిషింగ్ ని ఇంక్లూడ్ చేస్తూ పికాక్ డిజైన్ ని హైలైట్ చేశారు అండ్ టోటల్ గా పికఓక్ వర్క్ అనేది రన్ అవుతూ వచ్చేసిందండి పైన అంతా కూడా పోటా స్టోన్స్ ని ఇంక్లూడ్ చేశారు ఇక్కడ టూ లేయర్స్ లో తీసుకున్నారండి అదే విధంగా మనకు బిగ్ సైజ్ లో లాకెట్ అయితే వస్తుందండి ఫ్లవర్ మోడల్ లో ఎలివేట్ అయ్యి వచ్చేసింది కిందంతా కూడా మ్యాంగో డిజైన్ ఇచ్చారు లీఫ్ ఈ డిజైన్ అనేది హైలైట్ అయిందండి అండ్ కిందికి వచ్చేటికి బీట్స్ మరియు పర్ల్ రా కూడా ఇంక్లూడ్ చేశారు ఈ డిజైన్ యొక్క గ్రాస్ వేట్ సెవెంటీ పాయింట్ త్రీ నైన్ సెవెన్ గ్రామ్స్ అలాగే నెట్ వేట్ ఫిఫ్టీ నైన్ పాయింట్ వన్ నైన్ సెవెన్ గ్రామ్స్ లో లో ఉందండి లక్ష్మీదేవి పికో కాంబినేషన్ లో డిజైన్ చేసినటువంటి చోకర్ చూస్తూ ఉన్నామండి ఈ డిజైన్ డీటెయిల్స్ని ని చూసేద్దాం ఈ డిజైన్ అంతా కూడా అమ్మవారితో ఎంబోజ్ అయి వచ్చేసింది అండి మిడిల్లో పోటా స్టోన్స్ ని కూడా ఇంక్లూడ్ చేశారు అలాగే ఇక్కడ మ్యాంగో డిజైన్లో లిఫ్ట్ తో పాటు ఎంబ్రాయిడరీ స్టోన్స్ అండ్ పోటా స్టోన్స్ ఎలివేట్ అయ్యాయి కింద కూడా మనకు పికోక్ వర్క్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసింది అలాగే మనకు మిడిల్లో లక్ష్మీదేవితో పాటు పైన పికాక్స్ ని కూడా ఇంక్లూడ్ చేశారండి అండ్ చిన్న ఫ్లవర్ ప్యాటర్న్ ని ఇంక్లూడ్ చేస్తూ ఎంబోజ్ అవుతూ పోటా స్టోన్ అనేది ఎలివేట్ అయ్యి వచ్చేసింది బీట్స్ మరియు పర్ల్ తో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి ఈ డిజైన్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి థర్టీ ఫైవ్ పాయింట్ వన్ సెవెన్ గ్రామ్స్ అలాగే నెట్వైట్ ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ మనం బ్యాంగిల్స్ చూస్తూ ఉన్నామండి సో ఇవి వచ్చేప్పటికి మనకు స్క్రూ టైప్లో వచ్చినటువంటి ప్యాటర్న్ అండి సో ఎంబ్రాయిల్ స్టోన్ మరియు పర్ల్స్తో హైలైట్ అయింది అలాగే లక్ష్మీదేవితో పాటు స్క్రూ వచ్చిన దగ్గర మనకి ఈ విధంగా ఫ్లవర్ అనేది ఎంబోజ్ అవుతూ తీసుకున్నారు అండ్ పోటా స్టోన్స్ని కూడా ఇంక్లూడ్ చేశారండి సో ఈ సైన్ యొక్క గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి ఫిఫ్టీ పాయింట్ టూ త్రీ గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ వచ్చేప్పటికి ఫార్టీ త్రీ పాయింట్ నైన్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది డిజైన్ డీటైలింగ్ కూడా చాలా బాగుందండి డీప్ నక్షి వర్క్లో వచ్చింది అండ్ మనకు టూ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ లోపల వేస్టేజ్ ఉంటుంది నెక్స్ట్ మనం స్మాల్ మాంటికా చూస్తూ ఉన్నామండి సో ఈ డిసైన్ లో లక్ష్మీదేవి పికాక్ వర్క్ అనేది ఎలివేట్ అయిందండి అలాగే కిందంతా కూడా ఈ విధంగా మనకు మ్యాంగో ఫినిషింగ్ ఇచ్చారు అండ్ తో పాటు బీట్స్ మరియు పర్ల్ రక్ కాంబినేషన్ వచ్చేసిందండి ఈ డిజైన్ గ్రాస్ వెయిట్ నైన్ పాయింట్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్ అలాగే వెయిట్ సిక్స్ పాయింట్ సెవెన్ వన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది ఈ సెట్ లో మనము చాందబాలి ఇయర్ రింగ్స్ ని పేర్ చేసామండి బిగ్ సైజ్ లో డిజైన్ చేసినటువంటి ఈ చాంద్బాలి ఇయర్ రంగు దిద్దు వచ్చేటికీ లక్ష్మీదేవితో వచ్చేసింది పోటా స్టోన్స్ ని ఇంక్లూడ్ చేశారు అలాగే పికోక్ డిజైన్ తో పాటు ఇక్కడ మనకు చాందబాలీ ఫినిషింగ్ వచ్చిందండి బీడ్స్ మరియు పర్ల్ డ్రాప్స్ తో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి సో ఈ డిజైన్ గ్రాస్ వెయిట్ ఎయిటీన్ పాయింట్ ఎయిట్ వన్ గ్రామ్స్ అలాగే నెట్ వెయిట్ థర్టీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ లో అవైలబుల్ లో ఉందండి నెక్స్ట్ మనము ఈ సెట్ లో పేర్ చేసినటువంటి అష్టలక్ష్మి వడ్డానికి చూస్తూ ఉన్నామండి డీప్ నక్షి ఒక వచ్చేసింది ఈ డిసైన్ డీటెయిల్స్ ని చూసేద్దాం ఈ డిజైన్ మనకు పికాక్ వోక్ లో పోటా స్టోన్స్ మరియు ఎమరాయిడరీ స్టోన్స్ హైలైట్ అయ్యాయి అలాగే మిడిల్ లో కూడా మనకి విధంగా అష్టలక్ష్మి అమ్మవారితో హైలైట్ చేస్తూ డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి పైన వచ్చేప్పటికి పికాక్ వక్ ని కూడా ఇంక్లూడ్ చేశారు అలాగే ఎమ్రాయిడరీ స్టోన్స్ ని కూడా ఇచ్చారు అండ్ ఈ డిజైన్ కూడా మనకు చాలా గ్రాండ్ గా వచ్చేసిందండి అదేవిధంగా ఇక్కడ మనకు మ్యాంగో డిజైన్ అనేది ఎరివే టై అలాగే కిందంతా కూడా పికాక్ వోక్ రన్ అవుతూ వచ్చేసిందండి కిందికి వచ్చేప్పటికి బీట్స్ మరియు పర్ల్ డ్రాప్స్ తో ఈ డిజైన్ అనేది హైలైట్ అయిందండి ఈ డిజైన్ గ్రాస్ వైట్ వన్ థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ త్రీ గ్రామ్స్ అలాగే నెట్ వైట్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ పాయింట్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ లో అవైలబుల్ లో ఉందండి ఈ సెమీ బ్రైడల్ సెట్ యొక్క నెట్ వైట్ కనుక మనం చూసుకున్నట్లయితే టూ సిక్స్టీ పాయింట్ ఫైవ్ డబల్ టూ గ్రామ్స్ లో అవైలబుల్ ఉందండి కలెక్షన్ చాలా బాగున్నాయి కదండి ప్రెజెంట్ మనకు ఆషడం ఆఫర్ లో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అండ్ వేస్టేజ్ కూడా ఉంది ఇది వాటి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటే దెన్ బై బాయ్